देश में आईटी की डेस्टिनेशन का विशाख तैयार आईटी मंत्री गुड़िवाड़ा अमरनाथ अन्नार इक पल्स ग्रूप आध्वर्यंलो विशाखलो फिब्रवरी 16-17 तेदीलो निर्वहिंचनुन्न ग्लोबल टेक समिट लोगो प्रोमोनु मंत्री आविष्करिंचारु। रानुन्न 3 नेलल व्यवधिलो विशाख वेदिकगा अनेक जातीय अंतर्जातीय सदस्सुलु जरगनुन्नायनि तेलिपारु। విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందన్నారు। త్వరలోనే ఇన్ఫోసిస్, అమెజాన్, ఐబీఎం వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఇక్కడ బ్రాంచ్ని స్థాపించనున్నట్టు వెల్లడించారు। పల్సస్ కంపెనీ సీఈఓ శ్రీనివాబు గారు, మా ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ అనిల్ గారు, పెద్దలు సూచంద్రరావు గారు, వీరందరి సమక్షంలో ఈరోజు గ్లోబల్ టెక్ సమిట్ విశాఖపట్నం వేదికగా సోదరు శ్రీనివాబు గారు కన్విన్ చేస్తున్నటువంటి ఈ గ్లోబల్ టెక్ సమిట్ వచ్చే ఫిబ్రవరి మాసంలో 16-17 తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించినటువంటి కార్యచరణ కూడా రూపొందిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం తాలూకా సహకారం ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ కావాలని చెప్పి వారు కోరడం దానికి సంబంధించి విశాఖపట్నాన్ని ఐటీ డెస్టినేషన్ గా ప్రమోట్ చేసుకునేటువంటి దాంట్లో దీనికి సంబంధించి ఎవరు ఏ యాక్టివిటీ చేపట్టినా సరే ప్రభుత్వం తాలూకు సహకారం ఉంటదని చెప్పి వారికి చెప్పడం అందులో వచ్చే జనవరి ఫిబ్రవరి మాసాల్లో అంటే వచ్చే నూతన సంవత్సరంలో 3 మాసాల్లో పెద్ద ఎత్తున విశాఖపట్నం వేదికగా అనేక అంతర్జాతీయ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు జనవరి 6-7-8 విశాఖపట్నం వేదికగా హెల్త్ సమిట్ జరుగుతూ ఉన్నాయి। అలాగే జనవరి 20-21 ఒక ఐటీ సమిట్ అనేటువంటిది 20-21 తారీఖులు జరుగుతూ ఉన్నాయి। ఫిబ్రవరి 3-4 G20 సదస్సులు విశాఖలో జరగనున్న గ్లోబల్ టెక్ సమిట్ కు 1000 మంది బిజినెస్ డెలిగేట్స్ హాజరవుతారని పల్స్ గ్రూప్ సీఈఓ శ్రీనుబాబు తెలిపారు। సమిట్ కు సంబంధించి ఇప్పటికే భువనేశ్వర్, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించామన్నారు। విశాఖలో ఉన్న అవకాశాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేయాలన్నదే ఈ సమిట్ ముఖ్య ఉద్దేశం అన్నారు। సంబంధించిన రోడ్ షోస్ మనం ఆల్ ఓవర్ ది ఇండియా మనం కండక్ట్ చేసాం। భువనేశ్వర్, న్యూ ఢిల్లీ అలాగే హైదరాబాద్ లో ఈ సమిట్ కి దాదాపు 1000 మంది బిజినెస్ డెలిగేట్స్ వస్తారు। అలాగే లోకల్ పార్టిసిపేషన్ కూడా 2000 నుంచి 5000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం। ఇంకా ఎక్కువ మందే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దీంట్లో అవార్డ్ సెక్షన్ కూడా యాడ్ చేసాం। అవార్డ్ సెక్షన్ అంతా మన ఏపీఐసి ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టిషన్ సొసైటీ అనిల్ గారు చూస్తారు। ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఐటీకి సంబంధించిన అవకాశాలు ఏమున్నాయి ఈ అవకాశాలను మనం ప్రపంచానికి తెలియజెప్పడానికి ఈ సమ్మిట్ అనేది ఒక వేదికగా ఉపయోగపడుతుంది అన్నది నా యొక్క అభిప్రాయం। దీనికోసం ఇంతకుముందు కూడా చాలా కాన్ఫరెన్స్ చేశాం మనం కానీ గ్లోబల్ టెక్ సమ్మిట్ అనే దానికి G20 ఇండియా ప్రెసిడెన్సీతో అనుసంధానం చేసి దీన్ని మరికొంచెం ఆల్ G20 కంట్రీస్లో మనం ప్రమోట్ చేయగలిగితే ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధ కంపెనీలకి విశాఖపట్నం యొక్క నైపుణ్యత ఏదైతే ఉందో తెలుస్తుంది। ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం 40,000 నుంచి 50,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వస్తున్నారు కానీ వాళ్ళకి మంచి అవకాశాలు లేకపోవడం వల్ల వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు। సో ఇలాంటి గ్లోబల్ సమ్మిట్స్ మనం కండక్ట్ చేయడం వల్ల ఎక్కువగా ఓకే ఇక్కడ ఒక విశాఖపట్నం ఉంది, ఐటీ ఉంది, ఐటీ రిలేటెడ్ యాక్టివిటీస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి అన్నది